సరిగ్గా చెప్పాలంటే ఇప్పటికే తెలుగు సినీ రంగం మూడు జనరేషన్లను చూసేసింది. ఒకటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారిల జనరేషన్ అయితే, మరోటి సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ్ శోభన్ బాబు గారిలది. ముచ్చటగా మూడోది మెగా హీరో చిరంజీవి సీమసింహం బాలయ్యలది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మానేసి దాదాపు 10 సంవత్సరాలైంది. కానీ బాలకృష్ణ మాత్రం సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నాడు. చిరంజీవి ఇప్పుడు తన 150వ చిత్రంతో తెరంగేట్రం చేస్తుండగా, బాలకృష్ణ మాత్రం తన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో అలరించబోతున్నాడు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు కూడా 2017 సంక్రాంతికే విడుదల కాబోతున్నాయి. అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఈ రెండు చిత్రాలపై భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. చిరంజీవి ఓ తమిళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ చిత్రంలో నటిస్తుండగా, బాలకృష్ణ మాత్రం గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో సందడి చేయబోతున్నాడు. ఈ ఇద్దరి చిత్రాలకు అభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటప్పుడు రాబోయే ఈ సంక్రాంతికి ఈ ఇద్దరిలో రాజెవరో ఊహించడం కష్టం. మనం మాత్రం ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావాలని కోరుకుందాం.